नमस्ते अंडी, ना पेर रंगारे नेनु तेलंगाणा स्टेट ग्राउंड वाटर डिपार्टमेंट रिजिस्टर चेयाली पद रोज मुंदर काशिरेड्डीपल्ली अने विलेज इकड़ सर्वे चेसामु आ रोज वीडियो एक्चुअल मुंदर मैं सर्वे चेसेटप्पुडु ఈ ఏరియాలో షీట్ రాక్ ఉందండి, పరుపు బండ ఉంది. మరి పరుపు బండ ఉండడం వల్ల ఇక్కడ వాటర్ టేబుల్ తక్కువ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అని దానిపైన ఎక్స్ప్లెయిన్ చేసాము. తర్వాత ఇక్కడ సర్వే చేసామండి. మేము పోయిన తర్వాత ఇమీడియట్గా డ్రిల్ చేశారండి, వాటర్ వచ్చింది. తనకి ఇంకా ఒక బోర్ కావాలనే ఉద్దేశంతో ఈరోజు పిలిస్తే ఇక్కడ సర్వేకి వచ్చామండి. యాక్చువల్గా మేము 1.5 ఇంచ్ రికమెండ్ చేసాం సార్, ఎందుకంటే కారణం ఎక్కువ ఇల్డింగ్ రావడానికి అవకాశం లేదు. ఇక్కడ మొత్తం పరుపు బండ ఉండే ఏరియానండి. లోపల ఫ్రాక్చర్స్ చాలా మైనర్ ఫ్యాక్చర్స్ ఉంటాయి. ఇంకొకటి రీఛార్జ్ కండిషన్స్ అనేటివి ఇక్కడ ఫేవర్గా ఉండవన్నట్టు, ఎందుకంటే పరుపు బండ చాలా ఏరియాలో స్ప్రెడ్ అయింది కాబట్టి. సో ఇతను ఏం చేసినాడంటే నీళ్లు 1.5 ఇంచ్ అంటే 1.5 ఇంచే వచ్చినాయి కదా అనే ఉద్దేశంతో తర్వాత మళ్ళీ ఇమీడియట్గా 2 బోర్లు కూడా వేసినాడు. ఆ బోర్లలో నీళ్లు రాలేదండి. సో నా సజెషన్ ఏంటంటే ఒక ప్రొఫెషనల్ జర్నలిస్ట్తో మీకు అందుబాటులో ఉన్న వాళ్ళతో చేయించుకోవడం వల్ల మీకు ఉపయోగం ఉంటుందండి. సో రైతు అతని ఆలోచనలు చెప్తాడు, వినండి. చెప్పండి. అది సారు తొలకొచ్చి చూపించినాము, చూపించగానే ఒక ఇంచున్నర పడతాయి అని చెప్పిండు. సార్ చెప్పినట్టే ఇంచున్నర పడ్డాయి, కాకపోతే ఈ పొలానికి సరిపోవని ఇంకా 2 బోర్లు వేస్తే అవి ఫెయిల్ అయినాయి. అందుకే ఇంకా కొన్ని ఎక్స్ట్రా వాటర్ కావాలని మళ్ళీ సార్ని పిలిపించిన, ఇంకా వేరేది చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు నీళ్ళు వచ్చేది ఇంచున్నర అని చెప్పినా అంటే ఇంచున్నరనే వచ్చండి. సో నెక్స్ట్ ప్రయత్నంలో భాగంగా తన బోర్ వేసినా కూడా నీళ్ళు పడలేదు. అంటే మనం అనుకునే ప్రకారము ఇతనికి యాక్చువల్గా సగభాగం కన్నా పైభాగానికి మొత్తం డ్రైతోను. అతను ప్రయత్నం చేసింది కూడా మళ్ళా 2 బోర్లు కూడా పైభాగాన్నే ప్రయత్నం చేసిండు. కాబట్టి నా సజెషన్ ఏంటంటే జియాలజిస్ట్ ద్వారా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ లోకల్ కండిషన్స్ను మనం చూసి ఎక్కడైతే బాగుంటుందో చూసిస్తాం. కాబట్టి పడ్డ నీళ్ళకి లైఫ్ ఉంటుందండి. థ్యాంక్ యూ.